పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము చదువుదా. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును చదువుదా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవైనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరో వాక్య భాగం చదువుగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రత్యేకమైన ఆదివారపు దినాన పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకున్న ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములోను, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములోను మనకు ఒక విషయం కనబడుతుంది, ఒక మాట. అదేంటంటే దేవుని యొక్క సంకల్పం. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. మన ఎడల దేవుని యొక్క సంకల్పం, మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక, దేవుడి చిత్తం ఏమై ఉన్నది అని అంటే 5 విషయాలు మనం తెలుసుకుందాం. అదేంటంటే మొట్టమొదటిది, దేవుడే మనలను సృజించను. మనల్ని ఎవరు సృజించారు? ఎవరు సృజించారు? ఆ దేవుడే. అంటే మనకు మనంగా సృజింపబడలేదు, దేవుడే మనను సృష్టించినాడు, దేవుడే మనను తయారు చేసినాడు, దేవుడే సృష్టించినాడు, దేవుడే తయారు చేసినాడు అని అంటే అర్థమేంటి? అంటే ఆయనకు ఎలాంటి ఆలోచన అయితే వచ్చిందో నన్ను తయారు చేయడానికి, ఆయన ఆలోచన ప్రకారమే నన్ను తయారు చేసినాడు. ఇక్కడ కూర్చున్న మనందరినీ, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మనం ఉంటాం. అంటే అందరం ఒక విధంగా ఉంటామా? ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటాం. మనం ఎలా ఉన్నా సరే, తెల్లగా ఉన్నా, మా కలర్ తక్కువ అంటే నలుపు ఉన్నా, లా ఉన్నా సదా ఉన్నా, ఎత్తు ఉన్నా ఎత్తు లేకపోయినా, ఇదంతా ఏంటి? మన ఇష్ట ప్రకారం జరిగిందేది? ఇంకా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆలోచన ప్రకారమే జరిగింది. మన ఆలోచన ఏమి లేదు, మన తల్లిదండ్రుల ఆలోచన కూడా మన ఇక్కడ ఏమి కూడా లేదు. అంత దేవుడు తన చిత్తంలో ఎలా ఉండాలని మనం కోరుకున్నాడో ఆ విధంగానే మనను తయారు చేసుకున్నాడు. అంటే మనకు మనముగా మనకు తయారు చేయబడలేదు, దేవుడు మనను తయారు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా. ఏది ఏది గట్టి చదువు. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో
జీవవాయువు ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. చాలు. దేవుడు ఏం చేసినా అంటే మొట్టమొదట చేసిన నరుడైన ఆదామును మట్టితో తయారు చేసినాడు. దేనితో? మట్టితో. మట్టితో తయారు చేసి దేవుడికి ఎలాంటి ఆలోచన వచ్చిందో దేవుని ఆలోచన ప్రకారమే మట్టితో ఒక బొమ్మను చేసినాడు. అది బొమ్మ, అది మాట్లాడలేదు, చూడలేదు, నడవలేదు, మాట్లాడలేదు, ఏమి చలనం కూడా ఉండదు. దాన్ని దేవుని ఆలోచన ప్రకారం దాన్ని చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశారంటే అదే మట్టి బొమ్మలో దేవుని యొక్క ఊపిరిని పంపినాడు. ఇప్పుడు దేవుని ఊపిరి ఎప్పుడైతే ఆ మట్టిలోకి వెళ్ళిందో బొమ్మలోకి, కదలలేని ఆ మట్టి బొమ్మ కదిలింది, మాట్లాడని ఆ మట్టి బొమ్మ ఏమైంది? మాట్లాడడం మొదలుపెట్టింది. చూపు లేని ఆ మట్టి బొమ్మకు చూపు కలిగింది. నడవలేని మట్టి బొమ్మ ఏమైంది? ఇప్పుడు నడుస్తా ఉంది. ప్రియమైన వారులారా, మనిషి వచ్చి దేవుడి దగ్గరికి ప్రభువా నన్ను ఇలా తయారు చేయి అని అడగలే. దేవుడే తన ఆలోచన ప్రకారం మనను తయారు చేశాడు. 139వ కీర్తన, 139వ కీర్తన 14వ వచనాన్ని చదవండి ఒకసారి. ఏముందో అక్కడ, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దావీదు అంటున్నాడు ఇక్కడ, ప్రభువా నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా. అంటే అర్థం ఏంటి? దావీదు తనను తాను ఆలోచించాడు తన గురించే. నేను ఏంటి ఇలా నడుస్తున్నాను, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, అసలు మనిషి ఎందుకు బ్రతికుండాలా, ఇవన్నీ ఆలోచిస్తా ఉండగా దేవుడు ఏదైతే చేశాడో, దేవుడు కలుగు చేసిన విధమును చూసి దావీదుకి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఏమొచ్చింది? భయం. భయం ఎందుకు కలిగింది? అంటే దేవుడు ఎంతో గొప్పవాడు, చలనం లేని దానిని దేవుడు చలనగలిగినట్లు చేయగలడు. భయం వచ్చేసింది. రెండవది ఏంటో తెలుసా? ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. ఏం కలదు? ఏం పుట్టింది నాకు? ఆశ్చర్యం. మీకు మిమ్మల్ని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? మీకు మిమ్మల్ని చూసినప్పుడు పోనీ మనం అంటే ఏమో లేండి, పక్క వారిని చూసినప్పుడు ఎవరైనా చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిందా? అరే విమానం అంతా పైన ఎగురుతండి, ఎవరు చేసినారు దాన్ని? ఎవరు చేసినారు ఏ విమానాన్ని? పేరు తెలుసా? పేరు పక్కన పేరు కానీ వైట్ బ్రదర్స్. వైట్, వెరీ గుడ్. అంత పైన ఎగురుతుంది, ఎవరు దాన్ని? మనిషి చేశాడు దాన్ని. ఎవరు చేశారు? ఎంత జ్ఞానం! దాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందంట. అబ్బా ఎంత బాగా చేసినారా. మన జీవితాల్లో మనము ఇంట్లోనే కూర్చొని, వీధిలో కూర్చొని, ఎక్కడైనా పంట పొలాల్లో కూర్చొని మన చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఏమంతా తిరగచ్చు? ఆ ప్రపంచం ఏది జరుగుతుంది అంతా తెలుస్తుంది మనకు. ఎవరు చేశారు దీన్ని? మనిషి చేసినాడు. ఎవరు చేసినారు దీన్ని? మనిషి చేసినాడు. ఆశ్చర్యం, ఎంత జ్ఞానం వచ్చింది మనిషికి. కాబట్టి దావీదు కూడా అదే అంటున్నాడు, మనిషిని చూసినప్పుడు, నన్ను నేను ఆలోచించుకున్నప్పుడు, నన్ను కలుగ చేసిన విధము నేను చూడగా నాకు భయం పుడతా ఉంది. నువ్వు ఎంత గొప్ప దేవుడవని, నువ్వు ఏమైనా చేయగలవన్న భయం నాకు గుర్తా ఉంది.
రెండవది ఏంటంటే నాకు నేను గాని నేను చేసే పనులు చూసిన నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. మొదటి విషయం ప్రియమైన వారులారా, దేవుడే తన హస్తములతో మనల్ని సృష్టించాడు. ఎవరు మనల్ని తయారు చేయల, దేవుడే తయారు చేసినాడు మనల్ని. ఒక మనిషి ఈ లోకానికి తల్లి గర్భంలో నుండి వచ్చినాడంటే కారణం ఏంటంటే దానికి కారణం దేవుడే. వాడు పోయి నాయన అడిగింది, నాయన ప్రభాస్ సినిమా వచ్చింది, చెప్పిన కదా నిజంగానే ఏమి జరిగింది రాజేష్ శ్యామ్ కొత్త సినిమా వచ్చింది, వచ్చింది నాన్న టికెట్ లెక్కినాయనండి నాన్న. పాపం అలాంటి తెలిసినట్టుంది వాడు ఎవడో టికెట్ డబ్బులు ఇవ్వడం ఉరేసం వచ్చినట్టు అని. సరేనని డబ్బులు ఇచ్చాడు నాయన, చూసిరా పోరా పోయి చూసి వచ్చినాడంట. అమ్మయ్యా నా కొడుకు నేనేం చేసినా రక్షించుకునే కాపాడుకునే అనుకున్నాడు అంట. ఏం బాగలేదు, మనం నవ్వుతుంది కానీ అంత తల్లిదండ్రులు ఎంత బాధపడేంటారు పాపం. వాడి సినిమా ఏదో బాగలేదు, వీడు సాగడం అవసరమా? ఎవరు చేశారు మనం తయారు? దేవుడు చేసి దేవుని కోసం సాగు కావాలంటే అది ఏంటంటే మన ఎడల దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక ఏంటంటే దేవుడే మనల్ని సృష్టించినాడు, మనిషి మనల్ని సృష్టించలేదు. రెండవది ఏంటో తెలుసా, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఇందులో ఏముంది? రెండవది ఏంటో తెలుసా, దేవుడే మనల్ని ప్రేమించినాడు, మనము దేవుణ్ణి ప్రేమించాలి. అన్ని దేవుడే మొదట చేసినాడండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవరైనా మనం గురించి మాట్లాడుకుంటాడు, చర్చిపోయే వాళ్ళ గురించి బయట ఎవరండి ఎవరిని మాట్లాడుతారు, పలానాడు అంటే వాడికి వాడు దేవుడిని మరి ప్రేమిస్తున్నాడు. వాడు ఎవరిని ప్రేమిస్తాడు? మనం ప్రేమిస్తున్నాం దేవుడిని. అయితే మనం దేవుడిని ప్రేమించడానికి కారణం ఏంటంటే దేవుడు మొదట మనల్ని ప్రేమించినాడు. మనం ఒకరిని ప్రేమించాలంటే మనకు నచ్చాలి ముందు, అవునా? నచ్చకుండా ప్రేమిస్తామా? నచ్చకుండా ప్రేమించాలి. మనం ఒకరిని ప్రేమించాలంటే మొదట మన మనసుకు నచ్చాలి. కానీ ప్రభు అయిన యేసుకు మనం నచ్చినా నచ్చకపోయినా ప్రభువే మనల్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. ప్రభువే మనల్ని ప్రేమించినాడు. మొదట ప్రభువే మనల్ని ప్రేమించినాడు. ప్రేమించిన ప్రభు ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. దేవుడు ఎవరిని ప్రేమించినాడు? లోకమును ప్రేమించినాడు. లోకములో ఉన్న మనల్ని ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించినావు ప్రభువా? మన పాపంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? పాపంలో ఉన్నాం. దేవుడికి దూరంగా ఉన్నాం, దూరస్థులముగా ఉన్నాం. ఇంకా బాగా చెప్పాలంటే మనము నరకానికి దగ్గరగా ఉన్నాం. అలాంటప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి ప్రభు అయిన దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దిగి వచ్చినాడు మనిషి కుమారుడు. దేవుడే కానీ మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు. రెండవది ఏంటి అంటే దేవుడే మనల్ని ప్రేమించినాడు. మొదట మనము దేవుణ్ణి ప్రేమించలేదు. ఆయన ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత మనం ఆయన ప్రేమించడమే చేసిన మొదలు పెట్టారు. రెండవదిగా మనం ప్రేమించడం, మొదటి ప్రేమించడం మాత్రము దేవుడే.
తర్వాత చూడండి మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము ఉన్న దుష్టకాలము, ప్రస్తుతం ఉంది మన లోకంలో, దుష్టకాలం ఉంది, దుష్టత్వం ఉంది, ఈ దుష్టత్వంలో నుండి మనల్ని విమోచించాలని, అంటే మనల్ని ఏం చేయాలి, కాపాడాలని ప్రవేశేశాడంటే మన పాపముల నిమిత్తము ఆయనకు ఆయనగా అప్పగించుకున్నాడు, అంటే ఆయనకు ఆయనగా శిక్ష వేసుకున్నాడు, ఆయనకు ఆయనగా శ్రమలు పడ్డాడు. మన కోసం ఎవరైనా శ్రమ పొందుతారా? ఎవరు పొందరు. ప్రభువైన యేసు ఈ లోకానికి మన కొరకు వచ్చి ఆయన మన కొరకు ఈ లోకంలో జీవించి ఆయన శ్రమ పడ్డాడు మన కొరకు. ఎవరు శ్రమ పడరు మన కొరకు. మన తల్లిదండ్రులైనా సరే కొంత శ్రమను అనుభవిస్తారేమో, కానీ యేసు ప్రభు లాంటి శ్రమను మన తల్లిదండ్రులు కూడా అనుభవించరు మన కోసం. యేసు ప్రభువును ఎలా శ్రమ పెట్టారు? కొట్టినారు, తిట్టినారు, అరచేతులతో కొట్టినారు, ఉమ్మి వేశారు ముఖం మీద. చిన్నపిల్లలను మనం కట్టెతో కొడతాం కదా, కట్టె పూలతో, అంటే కట్టె పూల మీద కట్టెతో కొట్టినారు, తల మీద కొట్టినారు, హేళన చేసినారు, అవమానపరిచినారు. ప్రభు ఎందుకు శ్రమ పడినాడు అని అంటే మన కోసమే శ్రమ పడ్డాడు. ఎవరి కోసం శ్రమ పడ్డాడు? మన కొరకే. మన కోసం శ్రమ పడ్డాడు దేవుడే. మన కొరకు శ్రమ పడ్డాడు దేవుడే. మనల్ని ప్రేమించినాడు దేవుడే. మనల్ని సృజించినాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 4వది ఏంటంటే మన కొరకు యేసు ప్రభు మరణించినాడు. మన కొరకు ఏం చేసినాడు? యేసు ప్రభు మరణించినాడు. ఇక్కడ వ్రాయబడిన మాట యేసు ప్రభు తనకు తానే, అంటే అతనికి అతడుగా రిక్తుడిగా మారిపోయినాడు, రిక్తుడిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అర్థం ఏంటి? అంధవికారం. ఏ వికారం? అంధవికారం. అంధవికారంగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం పోతాం, వాళ్ళ దగ్గరికి మనం పోతాం, రోడ్ల మీద మనం వెళ్తా ఉంటే ఈ భిక్షగాళ్ళు కానీ కొద్దిగా ఈ మెంటల్ వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు శుభ్రంగా ఉంటారా? ఉండరు. ఉండడానికి వాళ్ళ దగ్గరికి ఆనుకుని పోతాం, మనము దూరంగా పోతాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా తనకు తానుగా రిక్తుడిగా చేయబడ్డాడు, అంటే అంధవికారంగా చేయబడినాడు. అందమే లేకుండా తయారైపోయినాడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాను కోట్ల దూతలతో పోరాడుతా ఉన్నాడు. అదే ప్రభు గురించి పరమగీతాల గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు. ఎన్ని వేలలో? సొలొమోను రాసినాడు 10,000 మందిని నిలబెడితే ఆ 10,000 మందిలో నా ప్రియుడు ఎలా ఉంటాడంటే ప్రభు అయిన యేసు అతి సుందరుడుగా ఉంటాడు. అంటే వెంటనే కనుక్కోవచ్చు ఈయన ఏసయ్య అని. అంత అందం అంట ఏసయ్య. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి అదే ప్రభు అయిన యేసు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన కన్నులు ఆయన పాదాలు బంగారముగా చేయబడిన ఉన్నట్లుంటాయి, మెల మెల మెరుస్తూ ఉంటాయి అంటే.
అదే ప్రకటన గ్రంథములో యేసు ప్రభు యొక్క వెంట్రుకల గురించి వ్రాయబడింది. దేని గురించి? ఆ వెంట్రుకలు భలే అందంగా ఉంటాయంట. ఆ వెంట్రుకలు అంత అందమైన వాడు యేసయ్య. హల్లెలూయ. అలాంటి యేసు ప్రభు అంత అందమైన యేసు ప్రభు ఏమైపోయినాడు? రిక్తునిగా చేయబడ్డాడు. ఎవరి కోసము? ఎవరి కోసము? మన కోసం. యేసు ప్రభువును మన సినిమాలో చూస్తాం కదా, కరుణమైన సినిమాలలో కానీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో కానీ చూస్తూ ఉంటాం. యేసు ప్రభువును ఎలా కొడతారు? మూలో కిరీటం పెట్టి, కొరడా దెబ్బలతో కొట్టి, ఈడ్చి, ఇవన్నీ చేస్తూ ఉంటే యేసు ప్రభు ముఖం ఏమైపోయింది? అబ్బా, వికారంగా అయిపోయింది. రక్తం అంతా కాదు, గాయాలన్నీ శరీరానికైతే. కరుణామయుడు ఒక ఎట్లయితే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లోకి వచ్చేసరికి యేసు ప్రభుకి ఎట్లా పడంటే ఈ కన్ను కూడా ఇట్లా వాసినట్టుగా ఉంటుంది అంట. అందవికారుడు ఆయన. ఎవరి కోసము? మన కోసము. హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం ఏం పొందినాడు? మూడోది శ్రమలు పొందాడు. ఏం పొందాడు? శ్రమలు పొందినాడు మన కొరకు. నాలుగవది ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు మరణించినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 28వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. నాలుగవదిగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాడు. ఎవరి ప్రాణం? తన ప్రాణాన్ని పెట్టడానికి, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాడు. యెషయా గ్రంథంలో చూడండి, ఇంకా బాగుంటుంది మాట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఇంకా బాగుంటుంది. యెషయా భక్తుడు బాగా రాశాడు. ఇంకా 53వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. 53వ అధ్యాయం 12వ వచనం యెషయా గ్రంథం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనేను, ఏలయనగా మరణమునందున్నట్లుగా అతడు తన ప్రాణమును దారపోసెను. ఏం చేసినాడు? దారపోశాడు. నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఏమైనా అడిగినారనుకోండి, అంకుల్ బిస్కెట్లు కావాలని అనుకోండి, ఒకటి ఇచ్చిన అనుకోండి, అది ఇచ్చినట్లు. ఏమి ఇచ్చినట్లు? ఒకటి ఇచ్చినట్లు. దారు పోసేయడం అంటే అర్థం ఏంటంటే, ఉన్నిటన్నీ పెట్టడం. ఉన్నిటన్నీ హల్లెలూయా. దార పోసినారు అంటే అది. యేసు ప్రభు తన ప్రాణము కొంచెం మన కోసం, తన ప్రాణము అంతటిని దార పోసాను అంటే శరీరములో కొంచెం కూడా ప్రాణము యేసు ప్రభు తన కొరకు పెట్టుకోలేదు. తాను నేను అంత ఇవ్వడం ఎందుకు? ప్రాణం కొంత పెట్టు, నేను కూడా బ్రతకాలి కదా అని యేసు ప్రభు అనుకోలే. అంత దార పోసినారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా పేరు చెప్పిన బతుకు పో, ఆయన నా పేరు చెప్పి ఇంకా బతుకు పో. దేవుడు లేకుంటే మనకు దిక్కేమీగా లేదు మనకి లోకంలో. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు బతుకు పో, నా పేరు చెప్పుకొని. ఎందుకు ప్రభువా? నేను నీకోసం నా ప్రాణాన్ని దారపోసాను, నా ఉన్న ప్రాణం అంతకి ఇచ్చేసాను. శిలువ వేసినప్పుడు యేసు ప్రభును వీళ్ళందరూ కొట్టి శిలువ మోసిన తర్వాత శిలువ మీద వేలాడేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళా ఒక ఈటె పట్టుకొని ఎక్కడ పోసినారు? యేసు ప్రభు ఇక్కడ డొక్కన కొడిచారు కదా. మళ్ళా అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? రక్తం కాదు కారింది, ఏం కారింది? నీరు కారింది. ఏం కారింది?
అంటే అర్థమేంటి తెలుసా? రక్తం అంతా అయిపోయింది, నీళ్లు కూడా చివరిగా బయటికి వచ్చేసి. హల్లెలూయా. ఇంత త్యాగం ఎవరైనా చేస్తారు మన కోసం? చేస్తారా? మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు పని చేస్తాను ప్రభుత్వం మన వాళ్ళే. పని చేస్తూ చేస్తూ ఒక గాయం కాలుకో నడుస్తుంటే కాలుకు గాయో వైరో తగులుతో గోరు లేచిపోయింది అనుకోండి, ఒప్పుకుంటారా వాళ్ళు? మనం కనీసం 100 రూపాయలు నుంచి పొందుతాం లేదు బ్యాండేజీలు వేసుకోవాలి మందులు కొనుక్కోవాలి. అయితే యేసు ప్రభు మన కోసం చిన్న త్యాగం కాదు, పెద్ద త్యాగం చేసిన మన కోసం ఏమైనానైనా మరణించిన. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు వేస్తా. మనం ఎప్పుడైనా ఒక్కోసారి కూర్చుని ఆలోచిస్తాం అంటే ఏమో తెలుసా, నేను ఎందుకు పైకి రాను, వాళ్ళంత జ్ఞానం నాకు లేదు, వాళ్ళకున్నంత డబ్బు నా దగ్గర లేదు, మా తల్లిదండ్రులు నేను అడిగినంత ఇవ్వలేకపోతున్నారు, మా తల్లిదండ్రులు నేను అడిగింది కొని ఇవ్వలేకపోతున్నారు, చీ ఇది ఒక బతికేనా అని అనుకుంటాం. అనుకుంటామా లేదా? అనుకోమా? ఎన్నిసార్లు మనకు మనంగానే తక్కువ చేసుకుని మాట్లాడుతూ ఉంటాం. ఒక్కోసారి మనల్ని ఇతరులు కూడా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇతరులు కూడా ఎలా చూస్తారు? తక్కువ చేసి మనల్ని చూస్తూ ఉంటారు. ఒక మాట ఉంది అదేంటో తెలుసా, బైక్లో పోతూ ఉండేవాడికి నడుచుకుంటే పోయేవాడు లోకం అంట. అవునా కదా? నడుచుకుంటూ పోతాడు రోడ్డు మీద కూడా, వాడు బైక్లో వస్తాడు. బైక్లో ఉండేవానికి నడుచుకుంటూ పోయేవాడు లోకువ. ఆ పక్కన వెనక నుంచి ఒక జీప్ వస్తుంది, కార్ వస్తూ ఉంది. ఈ కారుడికి బైక్ మీద పోయేవాడు ఏమవుతాడు? వీడు లోకువ. అదే కారు వెనకాల మళ్ళీ వెనకాల ఒక బస్సు వస్తుంది. ఆ బస్సులో వచ్చేవానికి కారుడు ఎలా ఉంటాడు? లోకువ. ఎందుకంటే అర్థమండి కదా, ఈ లోకంలో మన జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది? మనకంటే గొప్ప వాళ్ళని అనుకోండి, వాళ్ళకంటే తక్కువ వాళ్ళం అనుకోండి, వాళ్ళకంటే మనం ఎలా ఉంటాం? లోకువ. మనం కూడా అనుకుంటా ఉంటాం, ఏది ఇలాంటి పరిస్థితి అని అనుకుంటా ఉంటాం, అసలు నాకు విలువే లేదు అనుకుంటా ఉంటాం. ఒక్కోసారి మనకు ఈ లోకంలో విలువ లేదో కానీ ప్రభు అయిన యేసు మనకేమిచ్చినాడు? విలువను ఇచ్చినాడు. మనకి ఈ లోకంలో గౌరవం లేదేమో కానీ దేవుడు మాత్రం మనకు గౌరవాన్ని ఇచ్చినాడు. ఎంత విలువనిచ్చాడు ప్రభు అంటే మన కొరకు యేసయ్యే చచ్చిపోయేంత విలువ. బా గొప్పది కదా ఇది. నా కోసం ఎవరు చనిపోయినారు? యేసు ప్రభు చనిపోయినాడు. దేవుడు చనిపోయినాడు నా కోసం, త్యాగం చేయబడ్డాడు ఆయన. అంటే మనం ఈ లోకంలో ఎవరికి పనికి రాకపోవచ్చు, కానీ మనం దేవునికి మాత్రం పనికొచ్చే పాత్రలము. హల్లెలూయా. మనము ఈ లోకంలో ఎవరికి పనికి రాకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం మనం పనికొస్తాం. అందుకే నువ్వు పనికొస్తావురా, నువ్వు లోకంలో పనికిరావచ్చు పనికిరాకపోవచ్చురా, నువ్వు నాకు పనికొచ్చేవాడివరని ప్రభు మన కోసం మరణించినాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా విలువ లేదు నాకు అనుకోకండి, ప్రభు దృష్టిలో మనకు పెద్ద విలువ ఉంది, విలువైన వాళ్ళం మనం. కాబట్టి ప్రభు అయిన దేవుడు నాలుగవది మన కోసం ఏం చేసినాడు? మరణించినాడు, చచ్చిపోయినాడు మన కూడా, మరి తన ప్రాణాన్ని దారపోశాడు. చివరిగా ఐదవది ఏంటో తెలుసా? దేవుడే మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఉన్నది యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 14వ అధ్యాయం 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఐదవది ఏంట తెలుసా? ప్రభు మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు. ఈ ఐదు విషయాల్లో మన త్యాగం ఏమైనా ఉంది, మనకు కనబడుతుంది లేదు? దేవుడే మనను తయారు చేసినాడు, సృజించినాడు. దేవుడే మనను ప్రేమించినాడు. దేవుడే మన కొరకు శ్రమలను అనుభవించినాడు. దేవుడే మన కొరకు మరణించినాడు. దేవుడే మనకు స్థలము సిద్ధపరచుచున్నాడు. వాళ్ళ ఇల్లు చూడు ఎంత బాగుందో. మా ఇల్లు మాత్రం చాలా చిన్నది. మా ఇల్లు మాత్రం చాలా చిన్న, కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరికీ పరలోకముల స్థలము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ నిబంధనలు ఏం లేవు, ఏమి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అనేది ఏం లేదు. పరలోక రాజ్యానికి మనం అందరం వెళ్ళిపోతానే పరలోక రాజ్యంలో ఒక్కొక్క ఇంటి మీద ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇది ఆశీర్వాదం నివాసం. ఎవరి నివాసం ఇది? అప్ప ఏముందయ్య నివాసం పరలోక రాజ్యంలో? నాది పరలోక రాజ్యంలో రోడ్లన్నీ బంగారుతో రోడ్లవి, ముత్యములతో గుమ్మములు. కుమ్మంలో నుండి నా ఇల్లు ఉంటుంది. ఇప్పుడు కడతా ఉంటాడు దేవుడు అక్కడ పైన. కొందటి అయిపోయింటాయి, కొందటి అజ్ఞంగా ఉంటాయి. అయిపోయినాయి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పైకి వెళ్ళడం అర్థం. అది గుర్తు గుర్తు అంతే, ఇంకేం లేదు. మనం పోయినడే మనం బాధపడుతున్నాం. అది పూర్తయింది ఇక్కడ ఇల్లు పాప. ఏం చేస్తాం? ఓపెన్ జరుగుతుంది. ఈయన ఓనర్ లేకుండా ఎట్లా అక్కడ? అవునా కదా? ఓనర్ లేకుండా ఇల్లు ఓపెన్ జరుగుతుందా? జరుగుతా ఉన్నప్పుడు పైన భక్తులు అడిగింటారు ఏసయ్యను, ఏసయ్యా ఈ ఇల్లు ఇంత సుందరంగా ఉందే, ఎవరిది ఏసయ్యది? ఏ భూలోకంలో ఉండడు కదా నా కోసము. ఎవరు? ఆశీర్వాదం వాని కోసం. ఇది ఏది ప్రభ? ఇంత అందం ఉంది. దీని తర్వాత ఇంకొక ఇల్లు, ప్రభ ఇది ఇంత అందం ఉంది, ఇదేమిటి ప్రభు? ఎవరిది ప్రభ ఈ ఇల్లు? అరే ఇల్లు ఎవరి ప్రభు? వసంత మధ్యదా? ఎవరి ఇల్లు ఇది? అబ్బా వసంతకు ఎంత మంచిది. ఎక్కడ ఇది? పరలోకంలో. పరలోకంలో మనకి ఇల్లు దేవుడు సిద్ధపరచడానికి వెళ్ళినా మనందరికీ ఉన్నాయి. అందరికీ అని చెప్పకూడదు, అలాగే తప్పైతే. అవునా కదా? యేసు క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు దేవునిగా విశ్వసిస్తారో, అలాంటి వారికి పరలోకంలో బిల్డింగ్ ఉంటుంది. అందరికి ఉంటుంది ఆ పరలోకంలో? అబ్బే ఉండదు. నా మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు? అరే నరకంలో ఉంటారు. యేసు ప్రభు నమ్ముకోకుంటే ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. నరకంలో ఇండ్లు ఉంటాయి. ఎప్పుడు నరకంలో ఇండ్లు ఏముండవు. అక్కడ ఏమంటాయి? పండ్లు కొరుకుతాయి. ఏముంటాయి? పండ్లు కొరుక్కుంటా ఉంటారంట. యాతన ఉంటుంది. ఏముంటుంది? యాతన, బాధ, కేకలు ఉంటాయి, రోగలు ఉంటాయి, అరుస్తూ ఉంటారంట. మంటలు కదా అగ్ని కదా, అది అగ్ని ఉన్నాం కదా. అసలు ఈ నరకాన్ని ఎవరి కోసం చేసినావు ప్రభువా? అరే నరకం చేసింది మీకోసం కాదు, నేను అపవాదికి వాణి దూతలకు చేశాను. మరి మేము ఎట్లా పడతాం ప్రభు నరకంలో? వాణిని ఎవరైతే వెంబడిస్తారో, అంటే వాణిని ఎవరైతే, సైతాన్ని ఎవరైతే వెంబడిస్తారో, అపవాదిని ఎవరైతే వెంబడిస్తారో, అపవాది ఆలోచన ప్రకారం ఎవరైతే జీవిస్తారో, అపవాది చెప్పినట్టుగానే విని యేసు ప్రభు దూరంగా పెడతారు. అలాంటి వాళ్ళందరికీ ఏముంది? ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, ఐదవ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచు ఉన్నాడు. ఎలా ఉండాలి మనము? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎలా ఉండాలా అంటే, యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఆయన వచ్చేసరికి నువ్వు ఎత్తబడే విధంగా ఉండాలి. అంటే మనం నిద్రపోకుండా మేల్కొని ఉండాలని దీని ఉద్దేశం. మన ఆత్మ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలా. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మనం సిద్ధపడాలని దేవుడు ఇంతగా చెప్తా ఉంటే దేవుడు అంటున్నాడు, మన మీ విరోధి అయిన అపవాది. ఎవరి విరోధి? ఎవరి విరోధి? నా విరోధి సైతానుడు. సైతానుడు ఎవరి విరోధి? నా విరోధి. మీరు కూడా అనుకోండి, సైతానుడు ఎవరి విరోధి? నీ విరోధి. అదే సైతాన్ మన విరోధి. అవును, మన విరోధి సైతానుడు. దేవా నీ విరోధి కాదా? అరే నా విరోధి కాదా సైతాను? మీ విరోధి. ఎవరి విరోధి? మనకు విరోధి, మనకు శత్రువు ఎవరంటే సైతానుడే. ఎందుకని? మనం బాగా బతుకుదామంటే అది చెప్తుంది, ఎందుకలా బాగా బతుకుతామని చెప్తుంది. మనం ఈ లోకంలో గౌరవంగా బ్రతకాలనుకుంటే సైతం చెప్తారు, ఎందుకు గౌరవంగా బ్రతకడము, తినండి తాగండి అని చెప్తారు, తిరగండి అని చెప్తారు. మనం గౌరవంగా మాట్లాడదామంటే సైతం చెప్తుంది, గౌరవంగా మాట్లాడకూడదురా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్తారు. అంటే మనకు విరోధి సైతానుడు. ఎవరుడు? విరోధి. ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుతా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు అంట. ఎక్కడున్నాడు వీడు? ఎక్కడున్నాడు ఈ సన్నిగాడు? ఎక్కడున్నాడు ఈ కిరణ్ గారు? ఎక్కడున్నాడు వెతుకుతా ఉన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా అడుగుతా నేను, ఆ గర్జించు సింహం తిరుగుతా వెతుకుతా ఉంది కదా, మనల్ని మింగిందే, లేకపోతే మనల్ని మింగడానికి సిద్ధంగా ఉందా, లేకపోతే మనం స్వరం మింగి స్వరం ఉంది స్వరం పెట్టున్నామా? అంతేనా? మనల్ని మింగింది అంటే అర్థమేంటో తెలుసా? మనం ఏసై నమ్ముకోకుండా వాణి పనులు చేస్తున్నామంటే అర్థమేమని, ఇంకా మనం ఆల్రెడీ మింగేసినట్టే అర్థం. అర్థం మనకు ఏసై అంటే ఇష్టం లేకుండా, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా, సైతానుడు చెప్పినట్టే వింటున్నాం మనకు, వాడు చెప్పినట్టు మాట్లాడతా, వాడు చెప్పినట్లు మనం జీవిస్తూ ఉన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని ఏం చేసినాడు వాడు? మ్రింగేసినాడు. అయిపోయింది కథ. మనం బయట ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవునికి దగ్గరగా ఉన్నాం. ఎవరికి దగ్గరగా ఉన్నాం? సగం మింగి సగం బయట ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? సగం భక్తి సగము లోకము. సగం భక్తి అరే ఇలాంటివి ఎక్కువ మన గురులకు తెలుసా? సగం భక్తి ఉంటుంది, సగం లోకం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ అన్ని మామూలుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? గర్జించు సింహం నోట్లో మనం సగము ఉన్నా. ఈ సగం మిగతాది లోపల ఉండేది బాగానే ఉంటుంది, సగం ఉండే బయట తినది తనకలాగుతుంది. ఏం చేస్తుంది? తనకలాగా ఉంటుంది. మన విరోధి గర్జి సింహాలు వెతుకుతా తిరుగుతా ఉన్నాడు, కానీ వానికి దొరకకుండా మనం దేవుని బిడ్డగా మన లోకంలో జీవిద్దాం. హల్లెలూయా. మన ఎడల దేవుని యొక్క సంకల్పం, ప్రేమ ప్రణాళిక ఏంటంటే, దేవుడే మనను సృష్టించినాడు, మనం ఎవరికి దాసులము కాకూడదు. దేవుడే మనను ప్రేమించినాడు, దేవుడే మన కోసం శ్రమ అనుభవించినాడు, దేవుడే మన కొరకు మరణించినాడు, ఆ దేవుడే మన కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఇంత ప్రణాళిక దేవుడు మన ఎడల కలిగి ఉంటే, అవునా, ఇంత శ్రద్ధ మనపై ప్రభు చూపుతా ఉంటే, మనం ఎందుకు ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ హీరోల వెంట, హీరోయిన్ల వెంట, ఈ రాజకీయవేత్తల వెంటను వెంబడించుకుంటా, నా దేవుడు నా హీరోని మనం ఎందుకు సగలు కొట్టుకుంటా ఉంటాం? అంతే కదా కోపం, ప్రజ దేవుడికి తయారు చేస్తే
దేవుడి గురించి మనం సంతోషంగా ఉండాలి, దేవుని కోసం మనం సంతోషం పాడాలి, కానీ ఎవరెవరు భజనలు మన విషయం. కాబట్టి దేవుడు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ప్రేమ కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు కోసం జీవితం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా.